బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే సార్. సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది, విచారణకు రమ్మనడము జరిగింది. దీనిపై ఆయన రియాక్షన్ కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు సజ్జల గారు ఆయన వెనుక ఉన్నది ఎవరు అనే విషయాన్ని బయట పెడతారు అని అనుకుంటున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసుల విషయానికి మనం చూసుకున్నట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర మనిషి. ఎంత దగ్గర అంటే ఒక కేంద్రంగా, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరని కలవాలంటే, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే సజ్జల ద్వారానే వెళ్ళే పరిస్థితి ఉండేది. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారు, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి రైటు లెఫ్ట్ అనే భావన ఉండే. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వచ్చినప్పుడు అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డిని బయటపడేస్తాడని, అంటే ఆయన మీద కేసు తోసేస్తాడని అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఆయన ఇచ్చే సంజాయిషీకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికే, డైవర్ట్ చేయడానికే, అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడమో లేకపోతే వేరే వైపుకు మళ్లించడమో చేస్తూ ఉంటారు. అసలు ఈ నోటీస్కు స్పందించిన తర్వాత అసలు ఆదరవుతారా లేదా అనేది ప్రశ్న. ఇటీవల కాలంలో చాలామంది మనం చూసాం, అవినాష్ రెడ్డి సిబిఐ నోటీసులకే ఆయన చాలా కారణాలు చెప్పింది, లాస్ట్కి సిబిఐ దగ్గరికే అటెండ్ కాదు. హత్య కేసు విషయంలో చూసుకున్నట్టయితే ఏదో వాళ్ళ ఫాదర్కి బాగాలేదని కొన్ని రోజులు అసలు సిబిఐకి అటెండ్ కాకుండానే ఉన్నాడు అవినాష్ రెడ్డి. కాబట్టి ఈ నోటీసులు, సిఐడి నోటీసులకు ఎంతవరకు స్పందిస్తారు, స్పందించిన తర్వాత ఆయన ఏమిస్తారు లేకపోతే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తారు, దాని వెనుక అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి చేసే అవకాశం ఉండదు, కానీ ఏ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి అంటే మనం చూసుకున్నట్టయితే కొంతవరకు ఏపీ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు లేకుండా చూడడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కక్ష సాధింపు చర్యలు, రాజకీయ కక్ష సాధింపు ఉంటుందని అనుకున్న సందర్భంలో దాదాపు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినప్పటికీ డైరెక్ట్గా ఇప్పటివరకు అయితే ఎవరిని అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎలాంటి అంటే ఎంక్వైరీలు కానీ ముందుకెళ్ళిన సందర్భాలు, అంటే పాత కేసులకు సంబంధించి ఉన్నాయి, కానీ ఆ విధంగా చూసుకున్నట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఏ విధంగా స్పందిస్తారు, అసలు ఈ నోటీసులకు అసలు అటెండ్ అవుతారా లేదా అటెండ్ కాకపోతే సిఐడి వాళ్ళు ఏం చేస్తారా అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చే డైరెక్షన్స్ మీద ఆధారపడి ఉందని చెప్పచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్స్ లేకుండా పార్టీలో ఏ పని జరగదు అని చెప్పి వార్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక ఇటు వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదంలో చిక్కుకున్నారు, సజ్జల గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ ధ్వంసం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది అని అనుకోవాలి. ఎందుకంటే కోఆర్డినేటర్స్గా నియమిస్తున్నప్పుడు విజయసాయిరెడ్డి గారిని తీసుకొచ్చారు, కానీ వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టారు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టారు అంటే వీరే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారా, జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళిద్దరిని పక్కన పెట్టారా, ఎట్లా చూస్తారు? ప్రభుత్వం ఉన్నన్ని రోజులు వాళ్ళు చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. విజయసాయిరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ అసలు వీళ్ళు ముగ్గురే ప్రభుత్వం అక్కడ ఢిల్లీ లెవెల్ నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో నడిపించడం జరిగింది. వైవి సుబ్బారెడ్డికి 2 సార్లు కూడా టిటిడి బోర్డు చైర్మన్ పదవిని కూడా ఇవ్వడం జరిగింది. ఇక విజయసాయిరెడ్డి అయితే మొత్తం ఇక జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర. కాబట్టి వీళ్ళ ముగ్గురిని మార్చడంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉండి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు అంటే చాలామంది రాజకీయ నాయకులు కొంతమందిని డిపెండ్ అవుతారు, అంటే వాళ్ళ రహస్యాలు తెలిసిన నాయకులు కొంతమంది ఉంటారు. చాలామంది రాజకీయ నాయకులు ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కొంతమంది వెళ్ళడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళను ఖచ్చితంగా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి అనే కాదు, చంద్రబాబు నాయుడు కానీ ఏ పార్టీతోనే ప్రభుత్వంతోటైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా కొంతమంది వాళ్ళతో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా చూసుకున్నట్టు ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు పూర్తిగా అధికారాన్ని అనుభవించి, అధికారాన్ని ఎంజాయ్ చేసి, పెత్తనం చెలాయించి ఇప్పుడు ఏదో కోఆర్డినేటర్ పోస్ట్ అనేది అది పెద్ద విషయం కాదు, నా ఉద్దేశం ప్రకారం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ప్రభుత్వాన్నే నడిపించారు, ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం ఎవరిదంటే ఒక విజయసాయిరెడ్డి ఉంటాడు, ఒక సుబ్బారెడ్డి ఉంటాడు, వైవి సుబ్బారెడ్డి ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు. కాబట్టి అది పెద్ద విషయం కాదనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక ఈ విషయంలో కొంతవరకు
పబ్లిక్ దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అంటే మనవానికి మనం పనిష్మెంట్ చేసుకున్నామా అనే ఉద్దేశంతో ఏమన్నా రాజకీయ వ్యూహం ఉంటుందా అనేది కూడా మనం చూడలేదు. ఎందుకంటే నోటీసులు వచ్చినాయి, నోటీసులు వచ్చిన సందర్భంగా పార్టీ కొంతవరకు వెనక్కి తగ్గింది, వెనక్కి తగ్గినంత మాత్రమే వాళ్ళని పక్కన పెట్టినట్టు కాదు అనే మెసేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే వాళ్ళ వ్యూహాలు ఏ విధంగా ఉన్నా కోర్ కమిటీ అంటేనే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన కోర్ కమిటీ ఉండేది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోలేడు. ఒక నలుగురు ఐదు ఎంత నియంతగా పాలించినట్ట కొంతమందితోని వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్ళని సంప్రదిస్తారు, మంచైనా చెడైనా. ఆ నిర్ణయాలు తీసుకొని సంప్రదించడంలో వీళ్ళు ముగ్గురు కీలక పాత్రలో ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇరికిస్తారని మనం అంటే ఇప్పుడున్న అంటే ఈ ఐదేళ్ల కాలంలో కానీ గత రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని చూసినట్టయితే అంత, ఎందుకంటే కొంతమంది కోసం తన చెల్లెల్ని కుటుంబాలనే వదులుకున్న సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డిని చూడడం జరిగింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి కోసం వాళ్ళ సొంత చెల్లెల్నే వదులుకోవడం జరిగింది, అలాగే వాళ్ళ బాబాయ్ హత్య కేసుకు సంబంధించిన పెండింగ్ అలాగే ఉంది. వాళ్ళ అమ్మ కూడా కొంత అసంతృప్తి, అంటే ఒక కుటుంబాన్ని అంటే తనకు నమ్మిన వాళ్ళ కోసం కుటుంబాన్నే వదులుకున్న సందర్భంగా ఇలాంటి అంటే పూర్తి వ్యాపారాలతో పాటు పూర్తి స్థాయిలో అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన ఈ ముగ్గురిని జగన్మోహన్ రెడ్డి వదులుకుంటారని మనం అనుకోం. అలాగే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు వదులుకుంటారు, ఎందుకంటే పరస్పర అవగాహన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది కొంతవరకు రాజకీయ వ్యూహంలోనే భాగంగా మనం అనుకోవచ్చు. అంటే మీరు అంటున్న దాని ప్రకారం సజ్జలకు కానీ విజయసాయి రెడ్డికి కానీ వైవి సుబ్బారెడ్డికి కానీ ఏం జరిగినా కానీ బిగుసుకునేది ఉచ్చు జగన్మోహన్ రెడ్డికి అంటున్నారా? ఖచ్చితంగా వీళ్ళను బయటికి తీస్తే మనం ఏ కేసులో అయినా చూసినట్టే ఏవన్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ టూ విజయసాయి రెడ్డి ఉంటారు, తర్వాత వీళ్ళే ఉంటారు. రేపు ఏ కేసు జరిగినా కానీ వీళ్ళు ఏవన్ ఉండనుకో, జగన్మోహన్ రెడ్డి ఏ టూనే ఉండరు, లేకపోతే మిగతా వాళ్ళు ఏమిటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏవన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఉండాలి, ఒకవేళ వైవి సుబ్బారెడ్డి ఏవన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఉండాలి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏవన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి అంటే అంత అవినాభావ సంబంధం అన్నింటిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇరుకుతూ ఆయన ఇరికించే ప్రయత్నం చేయరు. అందులోంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా దాన్ని డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అంత ఈజీగా ఒకరిని ఒకరు అంటే వ్యాపార సంబంధాలు రాజకీయ సంబంధాలతో ఈ ముడిపడి ఉంటాయి కాబట్టి అంత ఈజీగా ఒకరిని ఒకరు వదులుకొని మిగతా వాళ్ళు పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళకు కేవలం రాజకీయ సంబంధాలు, పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో ఉంటారు, అధికారం లేకుంటే రేపు మళ్ళీ వచ్చి పార్టీలో కోటన్రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మకమైన వాళ్ళుగా మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ వీళ్ళు అంటే ఇంటి మనుషుల కంటే ఇంకెక్కువ సొంత మనుషులుగా మెలిగిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒకరినొకరిని బయటపడేసుకునే ప్రయత్నమే చేస్తారు కానీ ఒకరిని ఒకరు ఇరికించుకునే ప్రయత్నం అయితే చేయాలనుకోవచ్చు. అయితే సజ్జల గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి విచారణకు హాజరవుతారా, అంటే హాజరయ్యి ఇందులో నా ప్రమేయం లేదు అని చాటి చెప్తారా, లేదంటే కనుక హాజరవ్వకుండా అవినాష్ లాగానే తప్పించుకుంటూ ఉంటారని అనుకోవచ్చా? ఎందుకు అంటే ఒకప్పుడు పోలీసు వ్యవస్థని స్థాపించే స్థాయిలో ఆయన ఉన్నారు ఐదేళ్లు కూడా, మరి అదే పోలీసులు ఈరోజు నోటీసులు ఇచ్చారు అంటే దానికి గౌరవించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంటుంది కాబట్టి ఇట్లా చూడాలి అంటారు. అధికారంలో ఉన్నప్పుడు అనుభవిస్తారు, తర్వాత మనం చూడట్లేదా? తెలంగాణలో చూసుకున్నట్లయితే అధికారం చెల్లించిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈవెందో రేవంత్ రెడ్డి కూడా జైల్లో వచ్చిన వ్యక్తే కదా, జైలుకి వెళ్ళి వచ్చిండు, పోలీసులు వాళ్ళ కూతురు పెళ్లి కూడా అటెండ్ కాకుండా చుట్టుముట్టిన సందర్భం. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు అధికార వ్యవస్థ అంతా కూడా ఖచ్చితంగా కనుసన్నల్లో పనిచేయాల్సిందే. నేను అప్పుడెప్పుడో మీరు నా కింద పనిచేశారంటే కుదరదు. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆ ప్రభుత్వం అనుభవాలకు తగ్గట్టుగా ఆ ప్రభుత్వం డైరెక్షన్స్ ప్రకారమే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన దాంట్లో వచ్చి నాకు సంబంధం లేదని చెప్తారా లేకపోతే విచారణ హాజరు కాకుండా అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. వచ్చి నాకేం సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అసలు మనకెందుకు అసలు అటెండ్ కాకుండా పోతే మళ్ళీ నోటీస్ పంపించినప్పుడు చూద్దాంలే అని కూడా అనుకోవచ్చు. అది వాళ్ళు ఖచ్చితంగా కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారమే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మన అంచనా ప్రకారం అయితే నోటీసులకు స్పందించే అవకాశం లేదు, అసలు ఆ విచారణకు అటెండ్ కాకపోవచ్చు అనేది. అంటే వాళ్ళ పాత అవినాష్ రెడ్డి కేసుని కానీ మిగతా వాళ్ళని కానీ మనం ఒకసారి వైసీపీ చరిత్రను ఒకసారి చూసుకున్నట్టయితే అసలు పోలీసులు ఇచ్చే నోటీసును పట్టించుకోకపోవచ్చు అనేది మనం అనుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.